हवेली गनपूर मंडल फरीदपूर ग्राम नूतन क्रीडा प्रांगण श्रीमती पद्मा देवेंद्र रेड्डी सोमवार प्रारंभ राष्ट्र प्रभुत्व प्रतिष्ठात्मक प्रवेश पथकम पल्ले प्रगति पटना प्रगति कार्यक्रम क्रीडा प्रांगण युवक उपयोगपड़ता युवक क्रीडा प्रांगण सद्विनियोगम सूचार राष्ट्र मुख्यमंत्री केसीआर राष्ट्राभिवृद्धि की अनेक संक्षेम पथका प्रवेश ग्राम सरपंच सौंदर्य विनोद कुमार एमपीडीओ श्रीराम मंडल एमपीपी सेरी नारायण रेड्डी तहसीलदार श्रीनिवास शर्म प्रत्येक अधिकारी विजयलक्ष्मी एमपीओ प्रवीण कुमार आत्म डायरेक्टर ब्रह्म नरेंद्र रेड्डी एमपीटीसी राजय्य मंडल को ऑप्शन सभ्यु खालिद मंडल तेरासा नायक ग्रामस्थल पाल्गो ఈ పథకాలలో భాగంగా పల్లె ప్రగతి అనేది ఒక అభివృద్ధి చేయాలి పల్లెలనే ఉద్దేశం కొద్ది అభివృద్ధిలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం చేయడం జరిగింది నిజంగా కూడా ఎంత సంతోషం అంటే గతంలో పల్లెలకు వస్తే వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుండే దాంట్లో పల్లెలు చాలా పరిశుభ్రం అయితే ఉంది ఇప్పుడు పల్లెలకు వస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనబడతా ఉంది 24 గంటల కరెంట్ ఉంటుంది చెరువులలో నీళ్లు ఉన్నాయి అదే విధంగా పల్లెలు పరిశుభ్రంగా ఉంటున్నాయి చెట్లు చెట్లైతే అరితారంలో భాగంగా పల్లెల్లో చాలా చెట్లు పెట్టుకున్నాం ఒక పార్క్ ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా ఈ రోజు క్రీడా మైదానాలను కూడా ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం కరెంట్ సమస్యలను కొన్ని తొలగించుకున్నాం పెన్షన్లు కూడా రేపు రాబోయే కాలంలో జూలైలో ఫస్ట్ వీక్ లో మన పెన్షన్లను కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం ఇప్పటికి పెన్షన్లు వస్తున్నాయి కొంతమందికి పెండింగ్ ఉన్నాయి ఆన్లైన్ అయినాయి అవి జూలైలో మనం ప్రారంభించుకుంటున్నాం వడ్లు కొనుగోలు చేయడం వల్ల ఈ నెలలో మనం వాటిని పెండింగ్ పెట్టి 57 సంవత్సరాలలో కూడా వచ్చే నెల తప్పకుండా పెన్షన్లు ఇచ్చుకోబోతా ఉన్నాం అంటే పల్లెలకు వస్తే ఒక మంచి వాతావరణం అనేది క్రియేట్ అయ్యింది ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో మా సర్పంచులు బాగా పనిచేశారు వాళ్ళని తప్పకుండా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మా సర్పంచులకు తోడు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచులు అందరూ కూడా మరి కలిసి పనిచేయడం అదే విధంగా వాళ్ళతో అధికారులు కూడా వాళ్ళ యొక్క మరి పనిని సపోర్ట్ గా నిలవడం వల్ల చాలా చోట్ల కూడా అంటే దాదాపుగా 90-95% వరకు గ్రామాలు మరి పచ్చదనంతో నిండిపోయినాయి ఆహ్లాదకరంగా మారినాయి పార్కులు కావచ్చు ఏ ఊరికి వెళ్ళినా గానీ పల్లె ప్రకృతి వనం అనేది ఫస్ట్ విజిట్ చేయబుదైతుంది అంత మంచి పార్కులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంత ముందు ఏడగుసాలలో పిల్లలు ఎక్కడ ఆడుకోవాలో ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి ఉంటుండే మరి అలాంటి కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది